బీజేపీ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసుగు చెందిన పలువురు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషానికి తగ్గ పరిణామమని నరసాపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మార్నిడి బాబ్జీ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం రూరల్ మండలం అప్పారావుపేటలో కొండపల్లి సుబ్బరాజు, మాదేపల్లి సత్యం, మాదేపల్లి భూస్వామి, లక్కకుల పరమేశ్వరరావులు ఆధ్వర్యంలో వారి మిత్రులు కాంగ్రెస్ పార్టీలో వారికి కండువా కప్పి బాబ్జీ పార్టీలోకి ఆహ్వానించారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం సంబంధించిన అప్పారావుపేట గ్రామంలో మాదేపల్లి సత్యం గారు, మాదేపల్లి భూస్వామి గారు, అలాగే కొండపల్లి సుబ్బరాజు వీరి మిత్రబృందం, మన బాబాయ్ గారి కుటుంబాలకు సంబంధించిన మనుషులందరూ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నది చాలా అద్భుతమైన శుభ పరిణామం. ఎందుకంటే వీరు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పరిపాలనని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికైనా కన్నదల్లాని పార్టీ మన అస్తం పార్టీ అయితేనే మనకు ఎప్పుడైనా ఐదేళ్లు బొవ్వ లోనకెళ్తుందనే ఆలోచన వీరికి కలిగి పూర్వం ఎప్పుడు కాంగ్రెస్లోనే ఉన్న కాంగ్రెస్ పార్టీకే పనిచేసిన ఈ పెద్దలు వీళ్ళ మాకు మళ్ళీ మా మేము పనిచేస్తున్న మాకు సహకరించడానికి వీరందరూ పెద్ద తరహాతో రావడం అనేది మా అందరి కాంగ్రెస్ తాడేపల్లి నియోజకవర్గ అలాగే నరసాపురం జిల్లా అధ్యక్షుడిగా చాలా అదృష్టం అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు ప్రతి సగటు మానవుడికి అర్థమైపోయే పరిస్థితి. ఎందుకంటే కనీసం పరిపాలనంటే పూర్వం మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి అలాగే మూడు మున్సిపాలిటీలో టౌన్కి వస్తే మున్సిపాలిటీ సంబంధించిన వ్యవస్థ గురించి అలాగే రోడ్డు రవాణా వ్యవస్థ గురించి వ్యవస్థల నుంచి అన్నీ కలిపితే అంటే ఒక కూర వండాలంటే అన్ని మసాలాలు కలిపితేనే అది ఒక రుచి ఎలా వస్తుందో పరిపాలన కూడా ఏదో మన నవరత్నాలు చెప్పా ఏదో వాళ్ళు జేబుల్లో వేసేస్తే ఉన్నాయని దోషిస్తే మన పరిపాలన అవుతుంది. కనీసం ఈవేళ రోడ్లు పాడైతే పూర్వ మరమ్మత్తు ప్యాచి వర్క్స్ అనేవి ఉన్నాయి, అవి కూడా మర్చిపోయినట్టున్నాయి ఇప్పుడున్న పరిపాలిస్తున్న ప్రభుత్వాలు. కనీసం రోడ్డు ప్యాచి వర్క్ కూడా ఇవ్వకుండా ఈవేళ వాళ్ళు వాహనాల మీద వాహనాలు నడిపే వాళ్ళ మీద విపరీతమైన ట్యాక్సులు ఏ విధంగా పెంచారో మాకైతే అర్థం అవట్లా. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. ప్రజలకు భారం మోపద్దు, కనీసం రోడ్లైనా కనీసం వేసి ఈ ప్రజల్ని ఆదుకుని. ఎందుకంటే మా జేబులో 5000 10000 ఇస్తే మా కడుపు నిండదు. ఆ రోడ్డు మీద వెళ్తే భార్య బిడ్డలు వెళ్తే కాలు చేయి ఇరిపోతుంటే పరిపోతుంటే 10000 రూపాయలతో మా కాలు చేయి వస్తుందా? ఈ ప్రభుత్వాన్ని మేము ఈ విధంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా త్వరలో రోడ్లు రవాణా వ్యవస్థ మీ ఈ రోడ్ రవాణా వ్యవస్థకు వచ్చే ఆదాయం అయిపోయింది. కనీసం ఈ నిధులు రవాణా రోడ్లకు ఎందుకు నేను కేటాయించట్లేదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాంటిది ఈరోజు ఈ పరిపాలన విధానం బట్టో